गुड मॉर्निंग आपकी थर्ड ईयर से बैठे हुए स्टूडेंट्स मैं किसी से विचार कर रहा हूँ किसी से विचार रहा हूँ मैंने डी जी पेपर के पेपर से माइक्रोबायोलॉजी लो जनरल पेपर से पढ़ा माइक्रोबायोलॉजी अब तो सारी चीज का चेक करो इतना माइक्रोबायोलॉजी को छोड़ के हटे जनरल पेपर से नहीं चेक करना था जनरल पेपर को छोड़ के हटे करेगा आपके सेम एज सेम जनरल पेपर फाइव मिनट्स है थ्री क्वेश्चन से इसकी करो मैंने जनरल पेपर को छोड़ के क्या पढ़ाया माइक्रोवेव फाइव अटैचमेंट एंड सिस्टम सिस्टम का क्वेश्चन माइक्रोवेव फाइव अटैचमेंट इक्कड़ माइक्रोवेव फाइव अटैचमेंट का क्वेश्चन मन की फोर यूनिट लास्ट सब्जेक्ट 15 ఈ 15 యూనిట్ల క్వశ్చన్ కి ఏంటంటే కదా చాలా చిన్న టాపిక్ మనకి ఇచ్చిన టాపిక్ లోని 2 ఎస్ఐ క్వశ్చన్స్ 1 షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట మనకు intellectual properties and rights, trade secrets, trade manners, copyrights and patents మనం వీటి గురించి మొత్తం అంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మనం అంటే లాస్ట్ లో వచ్చిన టాపిక్ మొత్తం యూత్ అంతా ఇదే రండి అంటే సబ్ టాపిక్ ఏమి లేదు అంటే ఓవర్ మార్కెట్ పంపించాలి అంటే మనకి ఆ
basically ఏం చెప్తామంటే కనుక ఐడియాస్ గురించి చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే కనుక డిజైన్. ఈ రెండు కూడా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అవుతే కనుక మార్కెట్లో సేల్ అయిపోతుంది. అంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అది మనం యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనం చేసినటువంటి ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే అయితే కావచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు కనుక యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అంటే యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత దాన్ని మీ ఏంటంటే మెడిసిన్ ఒకటి తయారు చేస్తారు. అంటే మెడిసిన్ గా మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే కనుక ఒకే కంపెనీలో ఒకే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ తయారు చేస్తారు. మనం తయారు చేసినటువంటి మెడిసిన్ వేరే కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏం చేస్తామంటే కనుక మెడిసిన్ షాప్ వెళ్తాం. మళ్ళీ ఏమంటారంటే కనుక దేవుని తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనం డాక్టర్ మెడిసిన్ మన కంపెనీ అని రాసుకుంటాం. మళ్ళీ ఒక చెప్తా పిచ్చేయండి. మళ్ళీ ఏమంటారంటే కనుక సేమ్ మెడిసిన్ ఓకే బట్ ఏమన్నా ఏమైందంటే కనుక అది చేంజ్ అయింది అంటారు. కంపెనీ వేరు అంటారు. కాకపోతే మెడిసిన్ అనేది కాబట్టి కంపెనీ వేరు అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే పర్వాలేదు ఆ కంపెనీ పర్వాలేదు వాడతాము అంటాం. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రిజెక్ట్ చేస్తారనమాట. అలా రిజెక్ట్ చేయకుండా ఉండడానికి యూజ్ అయ్యే వంటిది ఏంటంటే కనుక ఇక్కడ కంపెనీ బేస్ అయ్యి అది మార్కెట్కి తెలుస్తుంది, అది చూసుకుంటారు అనమాట. ఓకేనా. అది మన బేసిక్ ఏంటంటే కనుక ప్రోడక్ట్ కలిపి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ అంటే మనం తయారు చేసింది ఎవరికి తయారు చేస్తారు అదేవిధంగా ఏంటంటే సార్ మనం ఇంకో అంటే మన డిజైన్ పేర్కొంటాం వాళ్ళ డిజైన్ పేర్కొంటాం. కాకపోతే కనుక ఐటమ్ అవ్వమాట అంటే ఫ్యూచర్స్ అనేది ఏం బాగుంటుంది అంటే ఫ్యూచర్స్ అనేది దాని మీద ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందని బట్టి మనం చెప్పడానికి అవగాహన అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ మధ్య కూడా మనం ఏమవుతుందంటే కనుక అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే కనుక
simple and identity. And simple is not a lot of identity salary. This is what I'm saying. Copyright. Next, last ఇక్కడ చూడడానికి 50 రూపీ అండి ఓకే టైం ఇది మైక్రో ఛానల్ ఓకేనా.
Short, 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 short,